నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ నూడిల్స్ ఎగ్ బైట్స్. వీటిని ఉదయం బ్రేక్ఫాస్ట్లో అయినా లేదా సాయంత్రం స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. వీటి తయారీ విధానం చాలా సులభం. ఎప్పుడు నూడిల్స్ని ఒకే విధంగా కాకుండా ఇలా స్పెషల్గా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇక దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఓ కడాయిలో లేక ప్యాన్లో నూడిల్స్ని ఉడికించడానికి సరిపడా నీళ్లను పోసుకుని చక్కగా మరిగించుకోవాలి. నేను 2 బండిల్స్ నూడిల్స్ ని ఉడికించుకుంటున్నాను, అందుకని 2 గ్లాసుల నీళ్లను పోసుకుని మరిగించుకున్నాను. ఇలా మరిగిన తర్వాత దీనిలో నూడిల్స్ మసాలా ప్యాకెట్స్, 2 బండిల్స్కి 2 ప్యాకెట్స్ని వేసుకుని చక్కగా ఒక మరుగు రానివ్వాలి. మసాలా అంతా నీళ్లలో కలిసి నీళ్లు చక్కగా మరుగుతూ ఉండగా నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. నూడిల్స్ని 2 వైపులా తిప్పుతూ బాగా కలుపుకొని మూతను పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నూడిల్స్ జనరల్గా 2 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతాయి. ఇలా మొత్తమంతా నీళ్లని పీల్చుకుని నూడిల్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి దింపి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని వేసుకోవాలి. దీనిలో సన్నగా కట్ చేసిన 1 పచ్చిమిరపకాయ, అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, వీటన్నిటినీ కూడా వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మసాలా మిక్స్చర్లో ముందుగా ఉడికించి చల్లార్చి ఉంచుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్ బైట్స్ కావాలో దాన్ని బట్టి నూడిల్స్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో సరిపడా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ముందుగా కొద్దిగా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అలాగే 1 కోడిగుడ్డుని పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఈ మిశ్రమం ఏదైనా ఒక షేప్లో వేయటానికి చక్కగా ఉండేలా ఉండాలి, లేదంటే కొద్దిగా కార్న్ఫ్లోర్తో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాగా కాగి ఉన్నటువంటి నూనెలో మీకు ఏదైనా ఒక షేప్లో మీకు నచ్చిన సైజులో ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. మీకు కళాయిలో ఎన్ని పడతాయో అన్నిటినీ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసుకునేటప్పుడు మంటని మీడియంలోనే ఉంచుకోండి, ఎందుకంటే లోలో ఉంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి, అలాగే హైలో ఉంటే మాడిపోతాయి. కాబట్టి మీడియంలో ఉంచుకుని 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా 2 వైపులా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక జాలీలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఎక్సెస్గా ఏదైనా ఆయిల్ ఉంటే ఆ జాలీలోంచి వెళ్ళిపోతుంది. అలాగే ఇలా అన్నిటినీ కూడా జాలీలో వేసుకున్న తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ వేసి ఉన్నటువంటి ప్లేట్లో వేసుకోవాలి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఇంకా మిగిలి ఉంటే ఈ పేపర్ నాప్కిన్ దాన్ని కూడా పీల్చేసుకుంటుంది. ఇంతేనండి, ఇంత సింపుల్గా నూడిల్స్ ఎగ్ బైట్స్ రెడీ అయిపోయాయి. వీటిని చక్కగా టొమాటో సాస్తో సర్వ్ చేయండి, ఎంతో టేస్టీగా ఉంటాయి, అలాగే చక్కగా క్రంచీగా కూడా ఉంటాయి. ఇంత సింపుల్ అండ్ హెల్దీ క్రంచీ ఎగ్ బైట్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.